హాయ్ హలో, వెల్కమ్ టు ఆస్ని క్రియేషన్స్. ఈరోజు ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయినా ఆట్ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం. 1 కప్ రైస్, 1 కప్ కందిపప్పు, 2 స్పూన్స్ పోపు గింజలు, 1/4 మిర్చి, అల్లం, మిరియాలు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు. హాట్ పొంగలి తయారు చేసే విధానం మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం తీసుకున్న మిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మనం తీసుకున్నది అందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మిరియాలు వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసిన ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసాక ఇందాక మనం తీసుకున్న కప్ కందిపప్పును వేసి బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న కందిపప్పును మనం ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దాన్ని కలుపుతూ ఉండాలి. అందులో 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 విజిల్స్ వచ్చే వరకు మనం దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ అయ్యాక మనం మన కుక్కర్ని విజిల్స్ తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా మన హాట్ పొంగల్ వచ్చిందో. చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత సాఫ్ట్గా, ఎంత చక్కగా వచ్చిందో. సో మన హాట్ పొంగలి రెడీ. ఇప్పుడు దాన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇలా మనం ఒక బౌల్లో దాన్ని సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హాట్ పొంగలి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.